కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసుకున్న గుడిసెలను పోరుమామిళ్ళ తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ రామకృష్ణారెడ్డి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ వారి సిబ్బందితో కలిసి జేసీబీతో అక్రమంగా వేసుకున్న గుడిసెలను తొలగించారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ళ తహసీల్దార్ ఆయిబ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో ఎవరైనా సరే ఆక్రమణకు గురి చేస్తే సహించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా 1008, 1009 సర్వే నెంబర్ల గల ప్రభుత్వ భూముల్లో పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో గుడిసెలు వేశారని, వాటిని జిల్లా అధికారులు ఆదేశాల మేరకు జేసీబీతో తొలగించామని వారన్నారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా గుడిసెలు వేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎకరాల 1 సెంటు ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ కూడా వేయాలనుకుంటున్నాము. ఈరోజుకే ఫెన్సింగ్ వేసానికి ప్రయత్నం చేస్తాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటాయినా వాటికి ఫెన్సింగ్ వేసి ప్రపోజల్స్ పంపించమన్నారు. దాని ప్రకారం మనము 1008, 1009 అలాగే 1011 సర్వే నెంబర్లు కూడా ఫెన్సింగ్ వేసి కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపిస్తాము. సరే, ఇలా విన్నా మాట్లాడాలి 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 మాట్లాడాలి.